నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు రెచ్చగొట్టిన వివాదం లేదంటే ఆయన మాటల వల్ల చెలరేగిన దుమారం ఇంకా ఆ రచ్చ కంటిన్యూ అవుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఒక మంత్రి ఆ ఎంపీ గారి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్ళింది దాని ఆయన మీద అనవసరమైన తప్పుడు వ్యాఖ్యలు చేశారు తనను తన కుమారుణ్ణి కించపరుస్తూ రఘురామకృష్ణ గారు రాజుగారు చేసిన వ్యాఖ్యల మీద ఆ మంత్రి గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎక్కాల్సి వచ్చింది పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అంటే ఒకే పార్టీలో ఉన్న ఒక మంత్రి ఒక ఎంపీ మీద ఫిర్యాదు చేయడం అంటే నిజంగా మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం దాని మీద చర్చలు మొదలుపెట్టిన పరిస్థితి అసలు ఏం జరిగింది అంటే ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు గారి అంశం చాలా హాట్ టాపిక్గా మారింది దీనికి సంబంధించి ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ్ రాజు గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు తన మీద రఘురామకృష్ణరాజు గారు అసత్య ఆరోపణలు చేసి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారు అనేది ఆయన ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్న అంశం ఎందుకంటే వాస్తవానికి రాజకీయాల్లో రాజకీయ జీవితాల్లో విమర్శలు ఆరోపణలు అనేది సరా మామూలే కాకపోతే వ్యక్తిగత అలాగే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారి మీద వ్యక్తిత్వం మీద ఎదుటివారి వ్యక్తిత్వం మీద దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదలుచుకోలేదు అనేదే ఇప్పుడు ఈ మంత్రి గారు ఫిర్యాదు వెనక అసలు కారణం ఎందుకంటే తనను దూషించడం తనను దొంగలుగా సంబోధించడం రఘురామకృష్ణరాజు గారు తనతో పాటు తన కుమారుని కూడా మన మధ్య ఆయన తోటి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పేరు గారితో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్ని ప్రస్తావిస్తూ ఆ నేపథ్యంలో పందులే గుంపుగా వస్తాయి అంటూ రాజు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని మంత్రి రంగనాథరాజు గారు ఆక్షేపించడం జరిగింది ఇన్ని సంవత్సరాలు చాలా నిజాయితీగా సేవలు అందిస్తున్నాను సేవాభావం కలిగిన వ్యక్తిగా వివాద రహితుడిగా సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటే నా మీద బురద జల్లుతున్నారు రఘురామకృష్ణరాజు గారు అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు అంతేకాకుండా ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలా కూడా వ్యక్తిత్వాన్ని తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలు అనేది ప్రధానంగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అంశం సోషల్ మీడియాలో తన మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు అంటే దీన్ని బట్టి అంటే ఆయన పెట్టిన కేసుని బట్టి చూస్తూ ఉంటే శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించేలాగా రఘు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు ఉన్నాయి అనేది అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా చట్టాలను గౌరవించే వ్యక్తి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అసలు తప్పేం లేదు కాకపోతే మరి దీని రోజురోజుకి చిలికి చిలికి గాలి మారిపోయి ఒక పెద్ద వివాదంగా మారిపోయి మంత్రులు ఎంపీ మీద ఫిర్యాదు చేసుకోవడం ఎంపీ గారు మొన్న కూడా ఫిర్యాదు చేశారు ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశారు ఏకంగా నాకు రక్షణ లేదు రక్షణ కావాలి స్థానికంగా నేను ఊరు వెళ్తా ఉంటే అక్కడ కార్యకర్తలు అందరూ అడ్డుకునే పరిస్థితిలో ఉన్నారు ఇదంతా ఆయన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఓవరాల్గా అంటే ఏం జరుగుతోంది ఎటుపోతోంది రఘురామకృష్ణరాజు గారి వివాదానికి అసలు పులిస్టాప్ పడేది ఎప్పుడు ఇలా కంప్లైంట్లు ఫిర్యాదులతోనే ముందుకు వెళ్తుందా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి